పార్ట్ టైం ఉద్యోగాలు పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు సైబర్ నేరగాళ్లకు వీరు ఖాతాలను సమకూరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు నగరానికి చెందిన బాధితురాల ఫిర్యాదుతో కేరళకు చెందిన జానీ మనువల్లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి మూడు పెన్డ్రైవ్లు ఏడు పాస్బుక్లు ముప్పై మూడు చెక్బుక్లు ఇరవై ఐదు డెబిట్ కార్డులు ఐదు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు టాస్కులు పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని వాట్సాప్లో ఆమెకు పరిచయమైన దుబాయ్కి చెందిన రైసుల్ ఆమెను టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేశాడు అక్కడ క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించాడు ఇది నిజమని నమ్మిన మహిళ అతను చెప్పిన క్రిప్టో ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసి విడతల వారీగా నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టింది అనంతరం యాప్ పనిచేయడం ఆగిపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు జానీ మనువల్ను అరెస్టు చేశారు దేశవ్యాప్తంగా జానీ మనువల్ సమకూర్చిన ఖాతాలు యాభైకి పైగా సైబర్ నేరాల్లో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు